హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది, తమ్ముళ్ళు చూసుంటారు. సో మనకి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ జూన్లో కండక్ట్ చేస్తారని సాక్షి పేపర్లో అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మ్యాక్సిమం జూన్ 17th నుండి అని చెప్పేసి ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అనుకుంటున్నారని ఒక వార్త తప్ప కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ మ్యాక్సిమం సో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ దీని మీద ఒక రివ్యూ చేశారని. సో ఆ రివ్యూలో ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒక ఆర్టికల్గా రాశారు. సో ఏదేమైనా జూన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారన్న విషయం అయితే చాలా క్లారిటీగా ఉంది. డేట్ మీద ఇంకొద్దిగా ఏదన్నా సందిగ్ధ వస్తువులో ఉండొచ్చేమో. అలానే ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో 11 పేపర్స్ కాదు, నేను 6 పేపర్లు అనుకున్నాను, పక్కాగా కన్ఫర్మ్గా 6 పేపర్స్ పెట్టబోతున్నారనైతే మనం ముందుగానే డిస్కస్ చేశాం. కానీ ఇప్పుడు దాన్ని కొద్దిగా చేంజ్ చేశారు, 7 పేపర్స్ పెడుతున్నారన్న ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా మనకి సింగిల్ పేపర్ అంటే ఇప్పుడు 2 పేపర్స్ కావు, ఒకటే పేపరు 100 మార్క్స్కి, ఇంటర్నల్ మార్క్స్ లేవు. సో ఒకటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అప్పుడు 6 పేపర్లే రావాలి కదా. కానీ సైన్స్ని మాత్రం విడదీయ, సైన్స్లో ఉన్న ఫిజిక్స్ బయాలజీ మనకి ఇంతకు ముందు పేపర్ 1 పేపర్ 2లా ఉండేది, వాటినైతే అలానే ఉంచారు, కలిపి కాదనమాట. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ని సింగిల్ పేపర్ చేసేటట్టయితే సైన్స్ని కూడా సింగిల్ పేపర్ చేయాలి. కానీ ఫిజిక్స్ బయాలజీ సబ్జెక్ట్స్ హెవీగా ఉండటం మూలంగా వాటి వేడి సిలబస్ అబ్జర్వ్ చేస్తే ఏ దేనిదానికి హెవీగా ఉండటం మూలంగా వాటిని ఒకటే పేపర్లో ఇన్వాల్వ్ చేయటం కొద్దిగా ఇబ్బందికరం అవుతుందేమో అన్న ఒక చిన్న ఆలోచనతో ఆ పేపర్స్ని మాత్రం అలానే ఉంచారు. అంటే ఫిజిక్స్ ఫిజిక్స్ పేపరే, బయాలజీ బయాలజీ. ఇప్పుడు ఎన్నైనాయండి, 1 2 3 4 5 6 7, సో టోటల్ 7 పేపర్స్ ఉండబోతున్నాయి అనమాట. సో ఎవ్రీ పేపర్ అంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఒకటే పేపర్ ఉంటుందండి, ఒక్క సైన్స్ తప్ప. సైన్స్కి మాత్రం 2 పేపర్స్, ఫిజిక్స్కి ఫిజిక్స్, బయాలజీకి బయాలజీ. అది కొద్దిగా మంచిది అనుకుంటారండి, ఎందుకంటే 2 లెసన్ అంటే 2 చాప్టర్స్ అంటే 2 సబ్జెక్ట్స్ని ఒకే పేపర్లో మనం గనక ఇన్వాల్వ్ చేయగలిగితే, ఒకే పేపర్లో కుదిస్తే మనకు కొద్దిగా ఇబ్బంది, మనకి చాయిస్ తగ్గిపోతుంది. కాబట్టి వాటిని వేటు వేరుగా చేయడం మూలంగా యూ విల్ గెట్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్, నో డౌట్. సో ఇక టైం షెడ్యూల్ అయితే కొంతమంది 7th నుండని, కొంత 17th నుండని టైం టేబుల్ వేస్తున్నారు. సో దాని మీద ఇంకొద్ది క్లారిటీ కావాలి. ఏదేమైనా జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయని ఒక ఇన్ఫర్మేషన్ పక్కాగా వచ్చింది. అలానే పేపర్స్ కూడా 11 కాదు, 6 కూడా కాదు, 7 అని తెలిసింది. సైన్స్ ఒకటే పేపర్ కాదు, 2 పేపర్లు, ఫిజిక్స్కి ఫిజిక్స్, బయాలజీకి బయాలజీ. అట్లానే కొంతమంది నన్ను 100 డేస్ యాక్షన్ ప్రోగ్రామ్, యాక్షన్ ప్లాన్ ఏదో రిలీజ్ చేశారు, దాని గురించి చెప్పండి అంటున్నారు. సో అది వాస్తవం అండి, గవర్నమెంట్ రిలీజన్ చేయలేదు, అది ఈస్ట్ గోదావరి సో ఏలూరు వాళ్ళు, ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆ బోర్డు వాళ్ళు, డిఈఓ సంబంధించిన కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఒక పీడిఎఫ్ ఫైల్ తయారు చేశారు. సో ఈ రోజు నుండి అంటే జనవరి మంత్ నుండి సో మనకి ఎగ్జామ్స్ దాకా ఒక 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఏ రోజు ఏం నేర్చుకోవాలి అనేది వాళ్ళు ఒక సో నీట్గా ఒక టైం టేబుల్ పీడిఎఫ్ ఫైల్ తయారు చేశారండి. అట్లానే ఏ సబ్జెక్ట్లో ఏమి చదువుకోవాలి, ఏమి చదవాల్సిన అవసరం లేదు అని కూడా వాళ్ళు ఒక ఫైల్ తయారు చేశారు. నేను దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది అది. ముఖ్యంగా ఏ పేపర్ అంటే వాళ్ళు ఎలా చేశారంటే ఈ రోజు ఈ పేజీ నెంబర్లో ఈ ఎగ్జాంపుల్ చేసుకోవాలి, లేదు ఈ పేజీ నెంబర్లో ఈ క్వశ్చన్ చదువుకోవాలి, ఈ లెసన్లో ఉన్న ఈ క్వశ్చన్ చదవాలి, అది టేబుల్ చదవాలి, అట్లా నీట్గా డేట్ టు డేట్ చేశారు. అంటే మనం ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా వాళ్ళు ఏం చదవమంటున్నారు ఒకసారి మనం వాటిని రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ వాజ్ ప్రిపేర్డ్ బై గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి సో మనకి అది కొద్ది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మ్యాథ్స్తో కంపేర్ చేసుకుంటే మిగతా సబ్జెక్ట్స్ మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేవి కొద్దిగా వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి ఏ లెసన్స్లో ఏ క్వశ్చన్స్ చదవాలి. బాగా అన్నీ చదవాలి కానీ వాళ్ళు ఒక డేటు ఆ రోజు ఏం చదవాలనేది ఒక టైం టేబుల్లా ప్రిపేర్ చేస్తారు కాబట్టి మీకు బాగా యూజ్ ఉంటుంది. ఆ లింక్ చూడండి, అది ఓపెన్ చేయండి, వీలైతే ప్రింట్అవుట్ తీసుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి డౌన్లోడ్ని, దాన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. అట్లానే వాళ్ళు సబ్జెక్ట్ వారీగా కూడా ఏవి డిలీట్ కాదు, ఇంగ్లీష్ మీడియం కూడా ఇవ్వడం జరిగింది, తెలుగు మీడియంలో ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియంలో, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. దాని మీద అయితే ప్రస్తుతంగా క్లారిటీ అయితే రాలేదండి. సో ఫైల్ ప్రకారం అయితే కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్లో పెట్టారు, అవి అయితే మాక్సిమం రావండి, అందులో పక్కా నో డౌట్ అందులో. కానీ వాటిలోనే కొద్ది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఏవి ఆప్షనల్, ఏవి ఆప్షనల్ కావాలనేది ఒక క్లారిటీ అయితే లేదు. సో దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటైతే పక్క, ఈ సంవత్సరానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన అయితే లేదు, మీకు ఎక్కడా ఇబ్బంది పెట్టడు, ఆప్షన్లో ఉన్నవి ఆప్షన్లోనే ఉంటాయి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాటిని మాత్రమే వాళ్ళు ఏదైతే చదవమన్నారో అవి చదివితే చాలు. సో దాని మీద కొద్ది క్లారిటీ వస్తే బాగుండని నాకు ఫీలింగ్.
కాబట్టి పేపర్ మాత్రం చాలా మీకు సపోర్ట్ గా ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కానీ కొద్దిగా టైం డ్రాగ్ చేశారు కాబట్టి జూన్ మంతా తీసుకెళ్లారు కాబట్టి కొద్దిగా 10 బై 10 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 10 బై 10 రావాలని కోరిక ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీ కోసం మాత్రం కొద్దిగా పేపర్లో 92 నుంచి కదండి 92 నుంచి 100 దాకా వచ్చిన 10 పాయింట్స్ ఇస్తారు ఆ 92 రాకుండా కొన్ని ఏదైనా 1 మార్క్ క్వశ్చన్స్ గాని హాఫ్ మార్క్ 1 వర్డ్ ఆన్సర్స్ గాని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో 10 బై 10 రావాలి అని కోరిక ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా టెక్స్ట్ బుక్ చదవండి కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఆలోచించండి సో ఆ లెసన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి ఆ లెసన్ మీనింగ్ ఏంటి ఆ లెసన్ లో మనం ఏం నేర్చుకోవాలి అసలు ఆ లెసన్ ద్వారా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాడు ఆధర్ అది మనకి అర్థమయ్యిందా లేదా అన్న పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి కన్ఫర్మ్ గా మీరు సో మీ గోల్ ని రీచ్ అవుతారు సో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంతే తప్ప అంటే 91 దాకా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ లో సమస్య లేదు దానిలో అంటే క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత వెరీ ఈజీ టు గెట్ 91 కానీ అక్కడ నుంచి మాత్రం మిగతా 1 మార్క్ రావడానికి చాలా కష్టపడాలి సో వాళ్ళని కొద్దిగా 10 బై 10 రానియకుండా సో కొద్దిగా వాళ్ళని కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా కొద్దిగా లాజికల్ క్వశ్చన్స్ గా అడిగే అవకాశం ఉంటుంది వాళ్ళు ద వన్ హూ రీడ్స్ టెక్స్ట్ బుక్ థరోలీ ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ ఇట్ సో ఉన్న అడ్వాంటేజ్ అయితే చాలా ఉన్నది మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండానే మిమ్మల్ని ఎట్లయినా సరే ఈ సంవత్సరం మిమ్మల్ని ఎట్లయినా క్రాస్ చేపించాలన్న ఉద్దేశంతోనే పేపర్ డిజైన్ అయితే ఉంటుంది కానీ టైం సో కొద్ది 100 డేస్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మైండ్ లో పెట్టుకొని కొంత లిటిల్ బిట్ పర్సంటేజ్ కూడా తన టాలెంట్ చూపిస్తాడు అది గుర్తుపెట్టు సో ఎనీహౌ సో జూన్ నా ఎగ్జామ్స్ ఉన్నాయి డేట్ ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు వచ్చింది అంటున్నారు కానీ ఇంకా పూర్తిగా అధికారికంగా అయితే ప్రకటించలేదనే చెప్పాలి అందుకనే ఓన్లీ సాక్షి పేపర్లోనే చూసాను ఆర్టికల్ నేను ఇంకా సబ్జెక్ట్ వారీగా ఇదైతే కన్ఫర్మ్ అయినట్టే 11 కాదు అలానే 6 కూడా కాదు ఓన్లీ 7 సైన్స్ మాత్రం ఒకటి కాదు రెండు ఫిజిక్స్ బయాలజీకి బయాలజీ సో మ్యాథమెటిక్స్ లో ఇక మనకి ఉన్న 14 చాప్టర్స్ లో 8 చాప్టర్స్ మాత్రమే మోస్ట్ ఎక్కువగా కీ రోల్ పాటించబోతున్నాయి అంటే ఎక్కువ పార్ట్ తీసుకోబోతున్నాయి మీకు తెలుసు ఆల్రెడీగా సో రియల్ నెంబర్స్ సెట్స్ పాలినామియల్స్ అలానే కోఆర్డినేట్ జామెట్రీ తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ ట్రిగనోమెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ఈ 8 చాప్టర్స్ బాగా నేర్చుకోండి ఇవి నేర్చుకున్న తర్వాతే మిగతావి నేర్చుకోండి ఇక మిగతా వాటిలో కూడా అన్ని ఇండక్షన్ టాపిక్స్ వరకే ఉన్నాయి వాటిని ఎక్కువ షార్ట్ ఆన్సర్స్ లో యూజ్ చేసుకుంటాడు ముఖ్యంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు ప్రోగ్రెషన్స్ కావచ్చు మెన్సురేషన్ కావచ్చు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ కావచ్చు ప్రాబబిలిటీ కావచ్చు ఈ చాప్టర్స్ అన్ని కూడా మాక్సిమమ్ దే విల్ యూజ్ ఫర్ షార్ట్ ఆన్సర్స్ ఇన్ ద పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్ అంతే కాన్సెప్ట్ వరకే ఇండక్షన్ వరకు వినాలి ఏవేంటో చూడండి ఒకసారి సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అట్లానే ప్రోగ్రెషన్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ తర్వాత సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ తర్వాత ప్రాబబిలిటీ సో ఈ 5 సో వీటితో పాటు ఇంకేదన్నా మిస్ అయిందా అంటే రియల్ నెంబర్ సెట్స్ పాలినోమియల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అది కూడా ఉంది సో ఆ 6 ఈ 8 వీటిని మాత్రం కొద్దిగా ఇండక్షన్ వరకు కాన్సెప్ట్ వరకు నేర్చుకోండి ఇవి మాత్రం థరోలీగా నేర్చుకోండి సో మాక్సిమం మేజర్ పార్ట్ వీటిలో ఉంటుంది 1 వర్డ్ ఆన్సర్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కొన్ని సో వాటితో ఇంటర్లింక్ చేసి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిగా అంటే చాప్టర్ వారీగా ఏ ఏ టాపిక్స్ కవర్ చేయాలి అందులో ఏ ప్రాబ్లమ్స్ బాగా చేయాలి వాటిని కూడా డిస్కస్ చేద్దాం సో ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట మీకు యాక్షన్ ప్లాన్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అది కూడా ఒకసారి చూడండి అట్లానే కొంతమంది గ్రాఫ్ చెప్పమని చెప్తున్నారు సో కన్ఫర్మ్గా గ్రాఫ్ చేస్తానండి సో పాలినోమియల్స్ 1-2 వీడియోస్ అయినాయి దాని కొద్ది కంటిన్యూ చేయాలి రేపు ఐఎమ్ షూర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మోడల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు పాలినోమియల్స్ అలానే సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా మీరు లాస్ట్ ఎక్సర్సైజ్ బాగా చేయండి కన్స్ట్రక్షన్స్ బాగా నేర్చుకోండి సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి కేవలం పైథాగరస్ థీరం అంటే 4th ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి మిగతావన్నీ ఆప్షన్లో పెడతాం జరిగింది సో ఆ సిమిలర్ ఆ పైథాగరస్ థీరం దాని మీద రిలేట్ అయిన క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా ట్రై చేయండి మనం దాని మీద కూడా నేను చాలామంది అడిగారు సిమిలర్ ట్రయాంగిల్స్ చేయమని అది కూడా చేస్తాను థ్యాంక్ యూ